Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vasanta garu, ee vishayam koduku cheppara? Amaravathi rajadhani vishayamlo tandri matalu vinna tarvata andaru kodukunu anumanistunnaru. ఇంతకీ విషయం ఏంటంటే, మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు ఎంత పోరాటం చేస్తున్నారో అందరూ చూస్తున్నదే. ఇదే సమయంలో వసంత నాగేశ్వరరావు మాత్రం అమరావతి రాజధానిగా ఉండాలనే డిమాండ్ను బలంగా వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేతో మాట్లాడనేదే తండ్రి, అమరావతికి మద్దతుగా మాట్లాడే ఛాన్సే లేదనే వాదన పార్టీలో పెరిగిపోతోంది. పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్నే అమరావతికి మద్దతుగా నాగేశ్వరరావు వినిపిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ నిర్ణయం తీసేసుకున్న తరువాత పార్టీలో నేతల వ్యక్తిగత ఇష్టాలతో సంబంధం ఉండదు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా జగన్ నిర్ణయాన్ని ఆమోదించాల్సిందే. అమరావతి నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారని, రాష్ట్ర మొత్తానికి విజయవాడ సెంటర్ పాయింట్ అని, ప్రపంచంలో ఏ దేశంలోని రైతులు చేయనంత త్యాగాన్ని అమరావతి రైతులు చేశారని ఇలా చాలానే చెప్పారు. సరే, నాగేశ్వరరావు చెప్పింది నిజమా కాదా అన్నది పక్కన పెట్టేస్తే అసలు అమరావతికి మద్దతుగా మాట్లాడనే కూడదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. సాంకేతికంగా ఏర్పాటు సాధ్యం కాకపోతే కనీసం తానైనా విశాఖపట్నంలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో నాగేశ్వరరావు అమరావతికి మద్దతుగా మాట్లాడడమే విచిత్రంగా ఉంది. చూస్తుంటే వచ్చే ఎన్నికలలో కృష్ణప్రసాద్ వైసీపీ తరఫున పోటీ చేసేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే కొడుకు వైసీపీలోనే ఉండేటట్లయితే జగన్ అధిష్టానానికి విరుద్ధంగా తండ్రి మాట్లాడే అవకాశమే లేదు. పైగా జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ను నాగేశ్వరరావు తప్పు పట్టడం మరింత ఆశ్చర్యంగా ఉంది. తండ్రి కొడుకులు మాట్లాడుకున్న తర్వాతే అమరావతికి మద్దతుగా తండ్రి మాట్లాడుతున్నారనే అనుమానం పెరిగిపోతోంది. మరి తండ్రి వైఖరిపై కొడుకు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.